ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చాను. అది ఏంటి అంటే, ప్రజెంట్ నేను ఒక స్కూల్ దగ్గర ఉన్నాను. అక్కడ ఆ పిల్లలతో మాట్లాడి కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగి కొన్ని టాస్క్లు కూడా ఇద్దాం అనుకుంటున్నాను. మరి వాళ్ళు నేను అడిగిన ఫన్నీ క్వశ్చన్స్ కి ఫన్నీ వేళ ఎలా ఆన్సర్ చేస్తారు, లేదంటే వాళ్ళు తెలివితేటలు యూస్ చేసేసి ఆన్సర్ అని చెప్పేస్తారా, నేను ఇచ్చిన టాస్క్ని చేస్తారా లేదా అన్నది చూద్దాం. హాయ్. హాయ్. పేరేంటి? రమ్యశ్రీ. నీ పేరు? లేఖన. నీ పేరు? సోని. మీకు కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేస్తారా ఫన్నీ ఫన్నీగా? ఓకే. ఓకేనా? జలుబు ముక్కుకే ఎందుకు చేస్తారు? ఐఏఎస్ క్వశ్చన్ కాదురా, జస్ట్ నార్మల్ క్వశ్చన్. అంత ఆలోచించకు, జస్ట్ నామినీ అనిపించింది. మనం బ్రీత్ ని ఇన్హేల్ చేసుకోవడం కాబట్టి, ఆక్సిజన్ ఇన్హేల్ చేసుకోవడం కాబట్టి దాంతో పొల్యూషన్. అంత చదువు పనికి వద్దురా, మనకి చదువు ఎక్కడ? టాపర్స్ అవి క్లాస్ లో ఫిజిక్స్ కాదు, జనరల్ గా ఫన్నీ క్వశ్చన్. జనరల్ గా అంటే హోల్స్ ఉన్నాయి కాబట్టి. మస్త్ జోక్ మారారు. యా హస్రే హల్కట్ హస్. జలుబు నోస్కే ఐస్ మధ్యలో ఉంటది కదా, ఐస్ మధ్యలో నార్మల్ గా ఫ్రిడ్జ్ లో పెట్టే ఐస్ ఉంటది, దాన్ని మన ఐస్ మధ్యలో ఉంటది కదా, సో జలుబు అర్థమైందా? ఇప్పుడు ఇంకోటి పొడుపు కదా అడుగుతా. ఓకేనా? తెల్లని బాడీకి నల్లని టోపీ ఉంటది, ఏంటి? హెయిర్ కళ్ళు. హెయిర్ మచ్చ. మచ్చ. హాయ్ బాయ్. మన బాడీలో కాదు, బయట ఒక వస్తువు. వస్తువు? ఎట్లాంటి వస్తువు? ఎట్లాంటి వస్తువా? ప్రెజెంట్ అది యూస్ చేయట్లేదు. ఎక్కువ యూస్ చేయట్లేదు అండి. వస్తువు పేరు? పేరు సన్నగా ఉంటది నాలాగా. సన్నగా? నేను సన్నగా లే నాలా. ఇది కూడా ఐఏఎస్ క్వశ్చన్ కాదు. మీరు ఇట్లా సడన్ గా అడిగితే మాకు రావు. సడన్ గా అడిగినప్పుడు మీకు ఏం థాట్ వచ్చింది అదే చెప్తాను. ఇప్పుడు లైట్ యూస్ చేస్తున్నాం కదా, అప్పుడు అది యూస్ చేసేవాళ్ళు. ల్యాంప్, ల్యాంప్, క్యాండిల్. క్యాండిల్ ఎలా ఆన్ చేస్తావు? మీరు ఎలా వెలిగిస్తావు? మ్యాచ్ బాక్స్. మ్యాచ్ ఆ పుల్ల ఉంటది కదా, ఎస్, బ్లాక్ టోపీ అనే. ఓ మై గాడ్, వర్స్ట్ గా ఉందా? అన్నిటికన్నా త్వరగా పరిగెత్తి త్వరగా స్ప్రెడ్ అయ్యేది ఏంటి? వైరస్. కరోనా వైరస్ కాదు, దానికన్నా ఫాస్ట్ గా వెళ్తుంది. విండ్. దానికన్నా ఫాస్ట్ గా పోయింది. రెయిన్. ఇక్కడ నుంచి అది పోవాలంటే, విండ్ పోవాలంటే, ఇక్కడ నుంచి కాశ్మీర్ పోవాలంటే టైం పడుతుంది. కాదు, విత్ సెకండ్స్ వెళ్ళిపోయింది. మొబైల్ ఫోన్. కాదు. మ్యాజిక్. రూమర్స్ రా. రూమర్స్ చాలా ఈజీగా పోతాయి రూమర్స్. హాయ్ గర్ల్స్. హాయ్. ఏం చదువుతున్నారు? 9th క్లాస్. 8 8 8th 9th? 8 9th. 8th 9th. ఓ కంబైన్డ్ ఉన్నారు వీళ్ళిద్దరు. ఈరోజు ఏంటి అంటే కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాను, ఫన్నీ క్వశ్చన్స్. మరి మీ వర్షన్లో క్రేజీగా చెప్పండి. మీ అందరికి మ్యాథ్స్ వచ్చా? మ్యాథమెటిక్స్ వచ్చా? వచ్చా? వచ్చు. పర్లేదు, టాపర్ అయితే టాపర్ చెప్పాలి. సరే, క్వశ్చన్ వచ్చి అందరూ ఒకేసారి చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి. 2000 + 40 ఎంత? 2040 + 40 నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మీరు ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నారు, మీ మీద నుంచి రైలు వెళ్తుంది. ఓకేనా? రైలు వెళ్తుంది, వెళ్తుంది. అప్పుడు మీరు ఏమవుతారు? కాదు, మీరు రైలు పట్టాల మీద నడుస్తున్నారు, మీ మీద నుంచి రైలు వెళ్ళింది, మీ మీద నుంచే డెడ్ వెళ్ళిపోతుంది కాబట్టి. మీరు క్వశ్చన్ సరిగ్గా వినలే. నేను మీ పై నుంచే నేను వెళ్తా అనింది, ట్రైన్ కాదు రైన్. తడుస్తారు. చాలా
ఇప్పుడు మీకు సూసైడ్ చేసుకోవడం అంటే తెలుసు కదా, అంటే ఊరేసుకోవడమా? సూసైడ్ చేసుకోవడం అంటే ఏంటి? మామూలు టాలెంట్ లేదు ఇందులో, మామూలుగా లేదు టాలెంట్. ఓకే, ఇంకో క్వశ్చన్. ఇప్పుడు చేతికి దొరకదు కానీ ముక్కుకి దొరుకుతుంది, ఏంటి? ఇలా చెప్పేస్తున్నారు ఎన్ని క్వశ్చన్లు? అంతే అంతే. మీ మిమ్మల్ని అడగాలంటే నేను ఫోన్ తీయాలి ఇప్పుడు. గూగుల్ దేవత ఆల్వేస్ బి. ఎక్కడికి వెళ్ళినా మన వెంట పడేది ఏంటి? వేస్ట్, ఇంత కష్టపడి నేను రాసుకున్నవన్నీ. ఎలా ఇంత టాలెంట్? అందరు టాపర్సా? యావరేజ్. ఓకే, మీలో ఏమన్నా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా? మంచి పాట పాడు, చిన్నగా పాడు, అంత వద్దు మాకు, అంత వద్దు, చిన్నది పాడాలి, చిన్నది పాడు. పాడమంటే ఇంకా స్కూల్లో చేసే ప్రేయర్, నేషనల్ ఎంత అవి జస్ట్ వినడం వినడం. మామూలుగా ఏం సాంగ్స్ ఎక్కువ పడతావు? అన్ని పాట, అంటే హిందీ కాదు, తెలుగు ఇంగ్లీష్. హిందీ నాకు రాదురా, తెలుగునే వచ్చింది. అయ్యో పాడు, తను తను కూడా ఒక రిధం పాడుతుంది, వద్దక్క వద్దక్క అనేది. ఒక్క సాంగ్ మీ హిడెన్ టాలెంట్ ఏమో, అక్కడ పాడిన పాటని సూపర్ సింగర్ వరకు వెళ్ళి ఛాన్స్ రావచ్చేమో. చిలక ఓ రామ చిలక, జరిగేది కదే ఎదుపై నీ ముద్దు మరక. చిలక ఓ రామ చిలక, రేది కదే రగిలే ఈ ప్రేమ తునక. బాగా వైరల్ ఈ సాంగ్. ఎంతమందికి ఇష్టం? మరి ఎలా మాట్లాడుతున్నావు? అంటే లాంగ్వేజ్ పాటలు రావు, పాటలు రావు, ఇంగ్లీష్ వచ్చా? కుర్చీని మరుదు పెట్టే సాంగ్. ఇంగ్లీష్ వచ్చాక. I hope less romantic all my life, surrounded by couples all the time. I guess this I should take as it's song. Why, why I'm feeling lonely. Oh, I wish you find a lover that could hold me. I'm crying in my room, so skeptic of love, but still I want it more, more, more. I give a second chance to Cupid, but now I'm left the feeling stupid. All the way he makes me feel the love is angel. Cupid is so dumb. Wow, అందరూ ఇద్దరికి క్లాప్స్ కొట్టండి. ఇంకేమన్నా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా? కామెడీ చేస్తారా? జోక్స్ గానీ క్వశ్చన్స్ గానీ ఎవరికి రావా? అంటే మీరు అందరు టాపర్స్ కాదన్నారు, యావరేజ్ స్టూడెంట్స్ కి ఇట్లాంటివి ఎక్కువ వస్తాయిగా. వచ్చా నీకు కామెడీ? ఒక్కటే ఇడ్లీ, త్రీ స్పూన్స్. అరే నేను యావరేజ్ స్టూడెంట్ రా. ఏంటి ఒక ఎలోప్లేన్ 500 బ్రిక్స్ ఉంటాయి ఎలోప్లేన్, దాంట్లోకి వెళ్ళి నుంచి ఒక కింద పడతాయి, అయితే ఎన్ని అవుతాయి? మైనస్ 500 మైనస్ 499. ఓకే, ఒక ఎలిఫెంట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాలి, డోర్ ఓపెన్ చేసి దాన్ని పెట్టి క్లోజ్ చేయాలి. ఓకే, దాంట్లోనే ఒక జిరాఫ్ కి పెట్టాలి, డోర్ ఓపెన్ చేసి ఎలిఫెంట్ ని తీసి జిరాఫ్ ని పెట్టి డోర్ క్లోజ్ చేయాలి. ఈ క్విజ్ మీకు తెలుసు, అంతవరకే వచ్చినా కదా, తర్వాత రాదు, తర్వాత రాదు. అప్పుడు ఎప్పుడో నేను చిన్న స్కూల్ చదివేటప్పుడు విన్నా. అడుగు అడుగు అడుగు, నాకు ఇట్లా గుర్తు ఎడిపోయిందిరా.
త్రీ డోర్స్ ఉంటే దొంగ కార్ లో వస్తాడు, ఒక డోర్ లో గోల్డ్ ఉంటది, ఒక డోర్ లో సిల్వర్ ఉంటది, ఒక గోల్డ్ లో డైమండ్ ఉంటది. అసలు ఆయన ఏ డోర్ ఓపెన్ చేస్తాడు? కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. మామూలుగా లేదు, మీరే కాదురా, నేను కూడా యావరేజ్ స్టూడెంట్. ఇంకో క్వశ్చన్ అడుగుతా, కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది, కాళ్ళు లేదు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది. అంటే ఫస్ట్ ఫస్ట్ కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కాళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, కానీ చూపు ఉండదు దానికి, ఏమి ఉండదు. మేఘం చాలా టాలెంటెడ్ ఉన్నారా. ఏదో మీరు క్వశ్చన్ అడగాలనుకున్నారు ఇందాక. ఏం క్వశ్చన్? కళ్ళు కనిపించవు కానీ అది బాధ బాధ వస్తాయి కదా, అప్పుడు ఏడుస్తుంది. ఇంకేమన్నా మీలో క్వశ్చన్స్ ఉన్నాయా? నన్ను నేను వరకు నేను అడిగా కదా, మీరు అడగడానికి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయా, మరి అడుగు. మనం టీవీ యూట్యూబ్ లో వస్తుంది. థ్యాంక్ యూ గర్ల్స్.